హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఇక్కడ చూడండి, చిక్కుడుకాయలు ఎంత బాగా కాసున్నాయో. హార్వెస్ట్ చేద్దాము. నాటు చిక్కుడు అండి. చాలా ఉన్నాయండి. పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. కొంచెం మాటలు వినిపిస్తుంటాయి, అడ్జస్ట్ చేసుకోండి. ఈ సైజే వస్తాయండి, ఇంకా పొడుగు రావు. టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు ఎక్కువ వచ్చాయి కాబట్టి వీటితోనే ఒక కూర చేసి చూడాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముఖ్యనండి, కొమ్మలకి ఎన్ని వచ్చాయో చూడండి. చిక్కుడుకాయ ఈ టబ్లోనే రెండు మిర్చి మొక్కలు, ఇంకా బెండ మొక్క పెట్టున్నాను. బెండకాయ కూడా వచ్చింది. మిర్చి చూడండి ఎంత బాగా వస్తున్నాయో మొక్కకి. ఇదిగో ఇక్కడ ఉంది చూడు. బెండకాయ చూడండి, కోసేదా బెండకాయ? ఇది లేతగానే ఉంది కానీ కొంచెం కట్ చేయాలండి. కత్తెర తీసుకొని మొక్క కూడా ఉంది. మిరపకాయలు చూడండి, మిర్చి వచ్చాయి. బెండకాయ అండి. చిక్కుడుకాయలు చూడండి ఎంత బాగా కాసాయో. వంకాయ అండి. వంకాయలు ఉన్నాయి ఇక్కడ కూడా మొక్కకి. ఆ కొమ్మకే చివరి ఉంది చూడు, ఆ కొమ్మకే ముందు కొమ్మ. కింద ఉన్నాయి చూడు ఇంకా అక్కడక్కడ, ఇక్కడ ఈ మధ్యలో అవే కొమ్మకి. ఇదిగో ఇక్కడ రెండు, ఇంకొకటి కూడా ఉంది. ఆకుకూర అయితే భలే వచ్చిందండి. చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి. బ్లాక్ రౌండ్ బ్రింజాల్ ఉంది.
ఇక్కడ చూడండి, కనుపు చిక్కుడు ఉంది, పర్పుల్ కనుపు చిక్కుడు. రెడ్ బెండ రెడ్ రౌండ్ చిల్లీ, ఇంకా బోర్సాయి చిల్లీ ఇప్పుడు భలే వస్తున్నాయండి. చిన్న చిన్న పిందలు చూడండి, మొక్క మొత్తం ఉన్నాయి. వంకాయలు ఉన్నాయండి, కోసుకుందాము. త్రీ 365 డేస్ పర్పుల్ చిక్కుడు అండి, హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చి తీగ చిక్కుడు, కానీ కిందనే కొమ్మలకి పూత కూడా వచ్చింది, తీగ కూడా వస్తుంది. పర్పుల్ చిక్కుడు ఉందండి, వైట్ రౌండ్ బ్రింజాల్ అండి. కనుపు చిక్కుడు, పర్పుల్ కనుపు చిక్కుడు ఉంది. వైట్ కాకరకాయ ఉందండి, మల్బరీ ఫ్రూట్స్ చూడండి. చూడండి ఎర్ర గోంగూర, ఇంతకుముందు ఆకులు హార్వెస్ట్ చేసాం, మళ్ళీ చూడండి ఎంత బాగా వచ్చిందో. చిన్న గ్రో బ్యాగ్ అది. తోటకూర ఉంది, గోంగూర గయమా. గోంగూర వద్దా, ఇప్పుడు మళ్ళీ హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ ఎర్ర తోటకూర ఉంది చూడు, ఎర్ర తోటకూర, ఎర్ర తోటకూర చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి చుక్కకి ఇంకా పెద్దవాలి, పెరుగు తోటకూర అండి.
దిగితే చిన్న చిన్నవి వస్తాయి, పెద్ద పెద్దవి తీసాయి. గ్రోత్ బాగుంటుంది. ఇక్కడ చూడండి క్యాలీఫ్లవర్ లోపల కొంచెం పువ్వు వచ్చి ఆ పింక్ కలర్లోకి మారిపోయింది. సీడ్స్ వస్తాయని వదిలేసాము, కానీ పైన కూడా ఇలా వచ్చి క్యాలీఫ్లవర్ లాగా వస్తుందండి. పెరుగు తోటకూర చూడండి, చిర్రాకు. ఇక్కడ చూడండి రకరకాల ఆకుకూరలు ఉన్నాయి. కోడి జుట్టాకు, తోటకూర ఉంది, ధనాస గోంగూర ఎర్రగా ఉంది చూడండి ఆకులు. కోడి జుట్టాకు చూడండి, టేస్ట్ భలే ఉంటుందండి తాలింపు. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ గ్రో బ్యాగ్లో తోటకూర, పెరుగు తోటకూర ఇది. తెల్ల గోంగూర కూడా ఉందండి, తెల్ల గోంగూర అండి. చూడండి పుదీనా, పొన్నగంటాకు, తోటకూర అంత బాగా వచ్చినాయో. చిర్రాకండి, చుక్కాకు కూడా ఉంది ఇందులో, నెమలపించిన తోటకూర ఉంది. చుక్కాకు ఒకటే ఒక్కరోజు హార్వెస్ట్ చేద్దామండి, పుల్లగూర భలే ఉంటుంది టేస్ట్. పొన్నగంటాకు వస్తామా? వద్దు, మళ్ళీ వస్తాం ఇంకోసారి హార్వెస్ట్ చేద్దాము. తోటకూర చూడండి, సీడ్స్ నారు పోసాను. పెద్ద పెద్ద మధ్యలో వీకు పెద్ద అవుతాయి మిగిలినవి. చూడండి ఇలాంటి తోటకూర చిన్న కట్ట వచ్చి 15 రూపాయలు అంటండి మార్కెట్లో. మనం సీడ్స్ నారు పోసుకుంటే ఇంత బాగా ఆర్గానిక్గా పండించుకోవచ్చు. వేళ్ళు కట్ చేసేసి ఆకులు వరకు తీసుకెళ్దాము. పుదీనా చూడండి ఎంత బాగా వచ్చిందో డబ్లో గ్రో బ్యాగ్లో, కొంచెం హార్వెస్ట్ చేద్దాము. దేవుడికి పూలు కోసుకుందాము, అడినియం ఫ్లవర్స్ అండి. శంఖ పూలు ముద్ద శంఖ పూలు అండి, కాస్మోస్.
మల్లెపూలు, ఇక్కడ చూడండి ఈరోజు మనం టెరస్ పైన కోసిన ఆకుకూరలు, కూరగాయలు, రకరకాల ఆకుకూరలు ఉన్నాయి. ఇవి ఏమేమి రకాలో వీడియో చూడండి తెలుస్తుంది. ఇక్కడ చూడండి పుదీనా, వంకాయలు, పచ్చిమిర్చి, చిక్కుడు, మల్బరీ ఫ్రూట్స్, బెండకాయలు, కాకరకాయ, దేవుడికి పూలు కోసుకున్నాము. ఇవండి ఈరోజు మనం టెరస్ పైన కోసిన ఆకుకూరలు, కూరగాయలు, పూలు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.